Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. నేను ఇక్కడ కేర్ టేకర్గా చేస్తానండి. నేను సత్యనారాయణ గారు మా నాన్నగారిని నేను వదిలేశానండి. నా పరిస్థితులు బాగా వదిలేశానండి. ఆ టైంలో సత్యనారాయణ గారు నాకు పరిచయం ఇవ్వడం అండి, ఈ మనీళ్ళు నాకు పరిచయం చేయడం అండి జరిగింది. నేను ఇక్కడికి వచ్చేప్పుడు 3 సంవత్సరం అండి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నేను వీళ్ళందరినీ చూసుకోవడంలో కానీ ఈ వంటల విషయంలో కానివ్వండి, వీళ్ళకి ఏం వెళ్తుంది, ఫుడ్ ఏం వెళ్తుంది, ఏం తింటున్నారు, వీళ్ళకి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్నీ సత్యనారాయణ గారు నన్ను అడిగి తెలుసుకుంటారని నేను చెప్తూ ఉంటాను. అలాగే మొక్కలు కూడానండి, మేము ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నాం ఈ మొక్కలు కూడానండి. వీళ్ళు కలుపులు తీయడం అని ఏమో చేయడం అలాంటివి చేస్తారు. ఇక్కడ ఇంకా అసలు ఈ ఇల్లు దొరకడం అంటే ఇంకా చెప్పొద్దండి. ఇది ఒక దేవాలయం అండి. ఇది మన ఇల్లు అన్నది ఒక దేవాలయం అండి. ఇక్కడ డొనేషన్తో సంబంధం లేదండి, ఇక్కడ డొనేషన్ ప్రేమ అండి. ఆ ప్రేమనే తెచ్చి అందించాలండి ఇక్కడ. అంతకన్నా కోరుకునేది కూడా ఏమీ లేదండి. ఇక్కడ కూరగాయలు కానండి ఏమైనా సరే మేము ఇక్కడే పండించుకుంటామండి. బయట ఏం కూరగాయలు తీసుకోమండి. ఇక్కడ సొంతంగా ఎరువులు కూడా వేయకండి, ఏమి వేయకండి, స్వచ్ఛంగా పెంచుకునండి. మేము ఈ కూరగాయలు వండుతామండి, వంకాయలు కానీ, దొండకాయలు కానీ, తోటకూర, కాకరకాయలు, ప్రతీది అండి, బొబ్బరి చిక్కుడు అండి, గోరు చిక్కుడు మొత్తం అన్నీ పండించుకుంటున్నామండి. అలాగే ఒక 8 ఆవులు ఉన్నాయండి, ఆవు పాలే వాడతామండి. టీక్ కానీ, పెద్దవాళ్ళు టీక్ కానీ, వీళ్ళు పెరుగు కానీ ఆవు పాలే వాడతామండి. పొద్దున్నేనము రాగి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, సో అదేంటి ఆకుకూర ఇడ్లీ అని ప్రోటీన్స్ ఫుడ్డే వెళ్తుంది అండి, హెల్తీ ఫుడ్డే వెళ్తుంది అంతానండి. మీ పేరు చెప్పండి. ఆ పేరు రాంబాబు అండి. నా కనుక ముందు ఒకటి లేరండి, చెల్లి ఉండదు అని చెల్లి చనిపోయిందండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేశారండి. అక్కడి నుంచి సత్యనారాయణ గారు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నారండి. ఇక్కడ మొక్కలు పెంచుకోవడం, అవన్నీ చూసుకోవడం చేస్తామండి. ఆధార్ కార్డు, పెన్షన్ అవి ఏమి లేవండి మాకు, అవన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అది బాగానే ఉందండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. మందులు ఏమైనా వాడుతున్నారా? మందులు వాడుతున్నాము. సత్యనారాయణ గారు? సత్యనారాయణ గారు అంతా ఆయన చూసుకున్నారండి. పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరే వి సుగంధరత్నం గారు. నేను 2 సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి, 2 సంవత్సరాల మీద 2 నెలలు ఇంటికి వచ్చి మార్చి 20 తారీఖున వచ్చాను. ఇక్కడ మన ఇంట్లో ఒక కొడుకు సత్యనారాయణ ఎంతగానో ప్రేమించి, ఎంతగానో ఆహ్వానించి, ఎంతగానో చూస్తున్నారు. ఈ రోజుల్లో కన్నబిడ్డలు కూడా ఎవరూ చూడట్లేదు కాబట్టి
మా దగ్గరలో కూరగాయలు మేమే పండించుకుంటున్నాం, కాయగూరలు మేమే పండించుకున్నాం. ఒక వంకాయ ఏంటంటే ఒక 18 రకాల కూర వండుకుంటాం మేము. రకాలు కూడా చెప్పమంటే ఎవరైనా చెప్పగలను. అంతేగాని దొండకాయ, కాకరకాయ, బెండకాయలు, గోంగూర, తోటకూర అన్నీ కూడా మా సొంతంగా చేసుకుని బయట కొంటే బాగుండవాలని చెప్పేసి రకరకాల పిండిలు ఉంటాయని మగవారు కలిపి తీస్తారు. ఆ చీలక తవ్వుగాలతో గుప్పు తవ్వుతారు. బాబు అప్పారావు గారు నీరు అయి పెడతారు. మేడం అన్నీ చూసుకుంటుంటుంది. 2 రోజులకు 3 రోజులకు వచ్చి కాయగూరలు అన్నీ మేమే కోసుకుంటాం, మేమే వంట చేసుకుంటాం. ఇంకా బయట కూరలు కూరగాయలు ఏమేమి మేము తెచ్చుకోం. బయట కూరగాయలు అంటే వాళ్ళు పిండిలే చేస్తారు, తేడా చేస్తని మా కుమారుడు సత్యనారాయణ అన్నీ కూడా ఇక్కడే మాకు సమకూర్చారు. బయటికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంట్లో మన పని మనం చేసుకోవాలి, ప్రతి దూరం మనమే మన స్వతంత్రంగా మనం నిలబడి మనం చేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ఇంతగా దీవించి ఆశ్రయించారు. ఎంతగానో మమ్మల్ని ఆశ్రయించి ఎంతగానో తన చేతులతో తల్లి కంటే ఎక్కువ తల్లి ఎలా చూస్తారు కొడుకులు అంతకంటే ఎక్కువగా చూస్తున్నారు కొడుకు. కాబట్టి ఆయన చాలా కాలం దేవుడు దీవించి ఆశ్రయించారు. ఇటువంటి ఎన్నో ఇంకా మంచి కార్యాలు చేయాలని నేను కోరుకున్నాను. ఆ కుమారుడు నిత్యం కూడా మా యందు ఎంతగానో దీవించి కుటుంబాన్ని పిల్లల్ని కుటుంబాన్ని అక్కడ వదిలేసి ఏం చేస్తారో తెలియదు కానీ వచ్చి మా కొరకు వృద్ధులు ఎటువంటి కష్టపడకూడదు, వృద్ధులకు ఏ టైంకి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటూ ప్రతి దినదినం వచ్చి అన్ని మంచిళ్ళు కనుక్కుంటూ మీ ఆరోగ్యం ఏంటి, మీ ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అన్నీ కూడా కనుక్కుంటారు. అలా కనుక్కుని కుమారుని ఎక్కడా కూడా ఎవరి బిడ్డలు కూడా ఇంతవరకు నేను నాకు 76వ సంవత్సరం వచ్చింది ఏ పిల్ల కూడా ఇలా అడిగేవాళ్ళని ఇలా చేసేవాళ్ళని చూడలేదు. కానీ కుమారుని దీవించి ఆశ్రయించుగాక ఇంకా ఎన్నో గ్రామాలు ఈ మాట సెల్ఫోన్ ద్వారాగా ఎన్నో గ్రామాలు వెళ్ళి నా కుమారుడు దీవించబడుగాక. దేవుడికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా పేరు మాణిక్యం అండి. రెండు కూడా మాణిక్యం. అదే ఇక్కడ మేము ఉండేది 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మమ్మల్ని కన్నా బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. కానీ ఆ బాబాయ్ మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నాడు. ఇది మా సొంత ఇల్లు, మన ఇల్లు, మా కుటుంబం. ఇది మేమంతా అప్పజెల్లుళ్ళలాగా ఓ తల్లి పిల్లలాగా పోతున్నాం. నేను ఉన్నానమ్మా అని మాకు ధైర్యం ఇచ్చి ఆ బిడ్డ నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది వ్యవసాయం అంతా కూడా మేమే చేసుకుంటున్నాం. మా పంట ఇది మా ఇంటి ఖర్చు కోసం మేము చేసుకుంటున్నాం. అలాగే అండి, ఇప్పటికి బెండకాయ అని వంకాయ అని ఇవన్నీ కూడా మేము పండించుకుంటున్నాం. ఈ పంట అంతా మేము చేసుకున్నదే, మా ఇంటి ఖర్చు కోసం మేము చేసుకుంటున్నాం. కానీ మా బాబు మాత్రం చాలా బాగా చూస్తున్నాడు. అది ఎందుకంటే వయసు చూస్తే 4 పదులు కూడా దాటినట్టుగా కనిపించట్లేదు. కానీ మీరు అంత పెద్ద బాధ్యతను పెట్టుకున్నారు, ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఇలాంటిది చేయడానికి? నమస్తే అండి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం కానీ, నా తల్లిదండ్రులు కానీ, నేను పడ్డ కుటుంబ కష్టాలు కానీ నాకు నేర్పించిన అనుభవాలు అండి ఇవి. సో నాకు ఈ పరిణామంలో చిన్న చిన్నగా నాకున్న పనులు చేసుకుంటూ ఏదో రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏదో పెడదామని, లేదా నా పక్కన స్నేహితుడికి కానీ నా వాళ్ళకి కానీ కష్టం వస్తే సాయం చేయడం, ఇలా మొదలుపెట్టిన ఆ ప్రయాణం అనుకోకుండా ఒక రోజుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మన కాకినాడ ఐడి వార్డు దగ్గర ఒక వృద్ధురాలు ఎమర్జెన్సీ వార్డు దగ్గర ముక్కు నిండా నోటి నిండా ఈగలు పట్టి చాలా దారుణమైన పరిస్థితుల్లో నా స్నేహితుడు చూసి ఫోన్ చేయడం జరిగింది. సో తనకి ఏదైనా చెయ్యాలి, ఆమెకు మేము సాయం అందించాలని ప్రయత్నం చేసిన పరిణామంలో కొంతమంది పోలీస్ అధికారులు కానీ డాక్టర్లు కానీ మా గురించి, మా సేఫ్టీ గురించి చెప్పిన కొన్ని విధానాలు మాకు నిజమనిపించింది. సో ఇలాగ మనం ఏమి చేయలేమా ఎవరికి అనే బాధ కలిగింది. కానీ అనుకోకుండా నాకు పరిచయం ఒక సార్, ఒక ఆయన ఉన్నారండి, కలెక్టర్ గారు ఆఫీస్లో ఉండే చేస్తారు ఆయన ఒక జాబు. ఆయన్ని సహాయం అడగగా ఆయన చాలా హృదయంతో స్పందించి వెంటనే అది అప్పుడు సూపరింటెండెంట్ వైన్ ఆయసరా గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే ఆవిడకి అన్నోన్ వార్డులో అడ్మిట్ చేయండి అని ఎమర్జెన్సీకి ముందుగా తీసుకుని అక్కడ ఆవిడకి చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ అది చేసి సో ఆవిడని ఐడి వార్డుకి వేయడం జరిగింది. మాకు ఆ రోజు పరిచయం అయింది ఐడి వార్డ్. ఐడి వార్డ్ అంటే అన్నౌన్స్ ఐసోలేషన్ వార్డ్ అండి. అక్కడ అన్నౌన్స్ ఉంటారు, అంటే ఈమెలాగా ఆధార్ కార్డు లేని వాళ్ళు, ఎటువంటి డీటెయిల్స్ లేని వాళ్ళు, చాలా దారుణమైన స్థితిలో అక్కడ చూడడం జరిగింది. మేము వారు కనీసం అంటే మంచం మించి లేవలేని పరిస్థితిలో వారికి మోషన్ అయ్యి సగం పురుగులు పట్టేసి ఒక విధంగా తినడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉన్నవారిని చూసాం. సో ఈ వార్డుకి మనం చేయగలి సేవ చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఎటువంటి ధనము లేదు, మనకి వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ చెయ్యాలన్న తపన ఆలోచన ఉంది కాబట్టి ఇది మనకి దేవుడిచ్చిన సదవకాశం అనుకుని ఆ వార్డులో మేము చేయగలిగిన పరిధికి రోజులో ఒక 3 గంటలు ఆ వార్డుని శుభ్రం చేయడం, అందులో ఉన్న స్టాఫ్తోని అక్కడ ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండి వారి సహాయం తీసుకుంటూ అక్కడ ఉన్నవారితో మేము మమేకం అవ్వడం జరిగిందండి. ఆ వార్డులో ఉన్నవారితో వారితో ఏర్పడిన అనుబంధం ఏంటంటే వారి వేరేబౌట్స్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వారితో సేవ చేసే కొలది మాకు కలిగింది. తర్వాత వాళ్ళు వారానికి ఒకరోజు, ఆదివారం మాట మాకు సెలవు రోజుని,
ఒక పూట పెట్టుకొని వాళ్ళు చెప్పిన ఊరెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం, అక్కడ సంబంధించిన వారి బంధువుల్ని అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషను అక్కడ ఉన్న పంచాయతీ ఆఫీసు వీరి ద్వారా కనుక్కోవడం, సో ఆ పరిధిలో వాళ్ళని కలపడం, ఒకవేళ అలా అవ్వని పక్షంలో ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వీరు మా దగ్గరే ఉన్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీరి గురించి వచ్చిన ఈ ఊర్లో చెప్పండి అని చెప్పి వీరిని డిపార్ట్మెంట్ పరంగా తీసుకొచ్చి మాకు తెలిసిన హోమ్స్లో ఎక్కడైనా హోమ్స్లో పెట్టడం జరిగేది. సో ఇదొకంతా ఒక విధంగా మేము ఈ సంస్థని బాధ్యత అని పేరు పెట్టుకుని ఇది మా బాధ్యతగా తీసుకుని కొంతమంది స్నేహితుల సహకారంతో, అప్పుడు సూపరింటెండెంట్ రాఘవేంద్ర గారి సహకారంతో, ఆయన ప్రోత్సాహంతో మా సహకారంతో మేమందరం కలిపి అది బాధ్యత అని ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేసి చేయడం జరిగింది. సో తరువాత వీరిని ఎక్కడైనా పెడితే అనాథాశ్రమంలో ఉన్నారు, వృద్ధాశ్రమంలో ఉన్నారు ఇలాంటి పదాలు అంటే, అందులో ఒక ఆవిడ తులసమ్మ గారని, కొవ్వూరు తులసమ్మ గారు ఆవిడ, వాళ్ళ హస్బెండ్ కొవ్వూరు భాస్కర్ రెడ్డి, ఆయన గ్రంథాలయ లైబ్రరీన్గా చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు అందరూ చనిపోవడం, ఆవిడ వయసురీత్యా ఒంటరి అయిపోవడం, ఆవిడకి ఎవరూ లేక ఆ వార్డులో ఉండడం జరిగింది. సో ఆమెను మేము గత కొంతకాలం క్రితం ఇక్కడ పెద్దాపురంలో ఏఎంజీ అని ఒక సంస్థ ఉంటే అందులో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఆరోగ్యరీత్యా ఆవిడ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల తర్వాత ఆవిడ కాలం అంటే ఆరోగ్యం బాగోలేదు, క్షీణించింది. ఆ టైంలో మేము అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఆవిడ మాట అంది, ఎంతకైనా నేను వృద్ధాశ్రమంలోని అనాథాశ్రమంలోనూ చనిపోతున్నాను, చక్కగా మంచి ఫ్యామిలీలో మంచి కుటుంబాన్ని బ్రతికిన దాన్ని అని చెప్పి బాధపడడం జరిగింది. అప్పుడు మాకు వేసిన బాధ ఏమిటంటే, నిజంగానే మేము మా సమయాన్నంతా మా సొంత నానమ్మ అమ్మమ్మ అన్న భావంతో చూసాం కదా, అయినా ఎందుకు వీళ్ళు వృద్ధాశ్రమం అంటున్నారు, అనాథాశ్రమం అంటున్నారు, ఇది ఎక్కడొచ్చిందని ఆలోచన మొదలుపెట్టాం. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది నాకు చిన్నప్పుడు 7వ తరగతిలో మా మాస్టర్ గారు చెప్పిన మాటల్లో ఒక మాట, మన ఇల్లు. సో ఈ బాధ్యత ఆర్గనైజేషన్లో పెద్దవాళ్ళ కోసం ఉండవలసింది ఒక ఇల్లు కానీ ఒక ఆశ్రమం కాదు అనే భావన మాలో గట్టిగా ఆ రోజు ఆమె మాటల నుంచి స్థాపన జరిగింది. సో అది దాన్ని ఉద్దేశించి మేము ఆలోచనలో పెట్టగా ఈ ఏఎంజీ అనే సంస్థ సడన్గా ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఏదో కారణాల చేత వేరే దిక్కునికి షిఫ్ట్ చేయడం, ఖాళీ చేసేయడం జరిగింది. ఇక్కడ నాకు పరిచయం అయిన వాళ్ళలో ఒక 10 మంది నాకు ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఎలాగైనా సరే మీరు ఈ చెయ్యాలి బాబు, నువ్వే మాకు ఇక్కడ అండని అడగడం. సో ఇక్కడున్న హౌస్ ఓనర్ గారి దగ్గరికి మేము వచ్చి మాట్లాడడం, వారు సహృదయంతో ఇక్కడ ఇల్లుని మాకు తక్కువ రెంటలో ఇప్పించడం జరిగింది. ఆ విధంగా 3 సంవత్సరాల కిందట ఇక్కడ మన ఇల్లు అన్నది స్థాపన జరిగింది. ఈ మన ఇల్లులో సుమారు 1-5 గురితో మొదలు పెడదామన్న మా ప్రయాణం భగవంతుడి దయవల్ల కొంతమంది దాతల సహకారంతో, అది సహకారం అని చెప్పే కన్నా వారి బాధ్యతగా, నిజంగా చెప్పాలంటే వారి బాధ్యతగా, వారు కూడా మన ఇల్లు కుటుంబ సభ్యుల కింద ఈ బాధ్యతా సంస్థలో మెంబర్లుగా ఉంటూ సుమారు 30 మందితో ఈ సంస్థలో మేము ముందుకెళ్ళడం జరిగింది. అనుకోని రీహిత్యా మాకు ఆవును పెంచుకోవాలి, చక్కగా ఆవు పాలు ఆరోగ్యకరమైనవి పెద్దవాళ్ళకి ఇవ్వాలి, సో వీళ్ళకి ఒక యాక్టివిటీ ఉండాలి అని మేము ప్రయత్నం మొదలుపెట్టి ఆ ఉన్న మన ఇంట్లోనే చిన్న స్థలంలో చిన్న గోశాలలో పెట్టుకుని ఒక ఆవును పెంచుకోవడం జరుగుతుంది. ఈలోపు పక్కనే మా మన ఇల్లుని ఆనుకుని ఒక స్థలం ఉందండి, దాన్ని ఒక ఖాళీ స్థలం పాడుపడ్డ స్థలంలో ఉంటే అది ఒక లాయర్ గారిది, పెద్దాపురం దగ్గర చక్రవర్తి అని ఒక లాయర్ గారిది. సో వారిని సంప్రదించి గడ్డిమేట వేసుకోవడానికి మేము ఫోన్ చేయడం జరిగింది. సో వారు మంచి మనసుతో గడ్డిమేట కాదు, అది నాకు వృధాగానే ఉంది కదా, అక్కడ మేము ఉపయోగించుకుండే అంతవరకు తాత్కాలికంగా మీరు దాన్ని వినియోగించుకోండి, గడ్డిమేట వేసుకోవడమే కాదు పచ్చగడ్డి వేసుకోవడం, కూరగాయలు పండించుకోవడం, అలా మీరు ఆవులను ఇంకా పెంచుకోవడం ఇలాంటివి చేసుకోండి అని ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అడగడం కూడా జరిగింది, మేము ఏర్పాటు చేసుకున్నాక గబుక్కును తీస్తే మాకు ఇబ్బంది కదా సార్ అని అడిగితే ఒక 5 సంవత్సరాల వరకు నేను మీకు మాటిస్తున్నానని చెప్పారు. సో ఈ 5 ఇయర్స్ ఈ పెద్దవాళ్ళకి ఒక యాక్టివిటీ ఉండి ఆరోగ్యంగా ఉంటారని మన ఇల్లుని ఆనుకుని ఈ పక్క స్థలంలోనే అందరం కలిపి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, అంటే ఎటువంటి ఎరువులు వేయకుండా, అంటే యూరియా ఇలాంటివి వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఆవు యొక్క ఎరువుతోనే ఇక్కడున్న పశుగ్రాసం కానీ ఇక్కడున్న మొక్కలు కానీ, అంటే వంగ, టమాటా, బెండ, తినే ఆహారం అంతా, అదేవిధంగా 10 రకాల పాదులు, ఇవన్నీ కూడా మేము స్వయంగా నా యొక్క స్నేహితులు, ఈ బాధ్యతా సంస్థలో ఉన్నవారు పెద్దవారు కలిపి, యువకులు వృద్ధులు కలిపి ఉన్నది ఇల్లు, ఇది ఎట్టు పరిస్థితుల్లో ఆశ్రమం కాదు అని మళ్ళీ మేమందరం నిరూపిస్తూ తెలియజేస్తూ ఈ విధంగా ఇక్కడ ఒక 8 ఆవులు పచ్చటి మొక్కల మధ్యన ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని సాయంత్ర సమయంలో ఆరోగ్యపరంగా నడుస్తూ మొక్కల్ని చూసుకుంటూ వాటర్ అది పెట్టుకుంటూ అందరం కలిసి ఒక ఇల్లుగా చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి అన్నీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి తరపున, మీ తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా బాధ్యతా సంస్థ మన ఇల్లు ఉందని మీ ముందు తెలియజేస్తున్నాను.